ఇంకా నమ్మటం లేదా మీరు? ఇదిగో చూడండి ఈ కత్తితో. గుచ్చుకుంటుంది. సరే మీరు పారేయమంటున్నారు కదా, పారేస్తున్నాను. అసలు మీకు తెలియదు కానీ మీకోసం నేను చేస్తాను. చూడండి మీరు కొట్టక ముందు బాగానే ఉన్నాను. మీరు అనుకున్న సత్తిపండి నేను కాదని. నువ్వు కదా ఆ గాడి చెవులు దెబ్బరొచ్చి ముఖం చూసిన ఫ్రెండ్ సత్తిపండి అనుకున్నాను. ఆ టోపీ నన్ను మోసం చేసింది. నాకు తెలియ అడుగుతాను, నేను మీ ఫ్రెండ్ అయితే మాత్రం ఇంత గట్టిగా కొడతాను. నా ఫ్రెండ్ అయితే కొడతాను. కొట్టండి కొట్టండి కొట్టండి. జాగ్రత్త జాగ్రత్త. డాలి ఈ టేబుల్ అచ్చి రాలేదు, ఆ టేబుల్ వెళ్ళిపోతా. ఈ టోపీ కూడా అచ్చి రాలేదు. చూసావా వాడిని ఎలా రాండోలు వాయించినట్టు వాయించాను. ఇప్పటికైనా నమ్ముతావా నీ కోసం ఏమైనా చేస్తానని? అయ్యో ఈ మాత్రానికి నమ్మాలా? అలా నేను చేయగలను. ఆ బండు ఏంటి బావా, నిన్ను చూసి ఎన్నాడైంది ఎలా నా బావ అనుకున్నాను. ఏమనుకోకండి, ఏదో పొరపాటు అయిపోయింది. సారీ సార్. నోర్మి, అక్కడ ఒక అబ్బాయి వచ్చి కొట్టాడు, ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి కొట్టింది. అసలు నన్ను చూస్తుంటేనే అనుమానం వేసింది నన్ను ఏదో మోసం చేస్తామని. ఉత్త పుణ్యానికి అందరూ కొట్టేసి పోతున్నారు. చూడండి మీకోసం నేను ఒకరిని కొట్టాను, నా కోసం మీరు వాణ్ణే కొట్టారు. ఒకరి కోసం ఒకరు మనం ఎప్పుడైనా చేయగలం, అంటే ఒకరినొకరం అంత గాఢంగా ప్రేమించుకుంటున్నామన్నమాట. ఏమంటారు? అందమంతా ఆశ పెట్టి అందకుండా పోయినదే, అందమంతా ఆశ పెట్టి అందకుండా పోయినదే. ఉన్న మా వెళ్ళ పుట్ట కాడ కంటకుండా నేను ఉంటానా, కంటితోనే పిలవకుంటానా? అంటకుండా నేను ఉంటానా, కంటితోనే పిలవకుంటానా? కౌగిలింపై కలవకుంటానా?
అంటావే కొంతదానా, అయ్య అంటాడు అంటాడు అంటావే కొంతదానా, అంటి పళ్ళకు నీళ్లు పొయ్యనా, గంట పళ్ళకు ధూపమేయనా, అంటి పళ్ళకు నీళ్లు పొయ్యనా, గంట పళ్ళకు ధూపమేయనా, ఇంటి పళ్ళకు గడియ వేయనా, అల్లనే రెడ్డు పెట్టుకాడ, అగున్న మా వెళ్ళ గుట్టకాడ, అందమంతా ఆశ పెట్టి కుందకుందా పోయినాడే. ప్రేమించానన్నా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు, నా కళ్ళకు రంగుల కళను చూపించావు, ఇప్పుడు నన్ను మర్చిపోయి నా నుంచి వెళ్ళిపోయి మరో ఆడదాని ప్రతిభలో అడుగు పెట్టి ఆడుకుంటున్నావా? నిన్ను దేవుడు కూడా క్షమించాడు. దేవుడు నన్ను క్షమించకపోవచ్చు, చట్టం నన్ను సహించకపోవచ్చు, సంఘం నన్ను భరించకపోవచ్చు, మనుషులు నన్ను మన్నించకపోవచ్చు, అయినా మండే గుండెతో ఉన్న నేను ఈ ముళ్ళదారినే ముందుకు నడుస్తాను. చేసే పని తప్ప గొప్ప, న్యాయమో అన్యాయమో అనేది అవసరం. ఇట్ మస్ట్ లీడ్ టు సక్సెస్. గోల్డ్మ్యాన్, చెయ్యబోయే పని సక్సెస్ కావాలంటే నువ్వు మరింత జాగ్రత్త పడాలి. ప్రతి బంగారం షాప్ దగ్గర ఆ సీఐడి సత్యం తన మనుషులు మారు వేషాలను కాపలా ఉంచాడు. నాన్సెన్స్! వాళ్ళు ఎన్నో మారువేషాలు వేయొచ్చు, ఎన్నో కట్టుదిట్టాలు చేయొచ్చు, ఎన్నో బందోబస్తులు ఉంచొచ్చు, కానీ వాళ్ళెవరూ నన్ను బంధించలేరు. కారణం, మై డియర్ లిటిల్ డాల్, ఓకే ఒక లక్షతో జలపాతంలా ముందు గురుగుతున్న నన్ను ఏ శక్తి ఆపలేదు. నో పవర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్ కెన్ స్టాప్ మీ, కెన్ క్యాచ్ మీ, కెన్ కిల్ మీ. రోబర్ట్! Yes sir. ఈ రోజు మనం షేక్ చందులాల్ బంగారపు షాపును దోచుకోబోతున్నాం, అవునా? Yes. అంతా సిద్ధం కండి. ది క్యాట్, ది డాగ్. మీరు ఎన్ని వేషాలు వేసినా గుర్తుపట్టగలడి గోల్డ్ మ్యాన్. అరే కాస్త చూసుకురాగలగా బాబు, ఏటా తొందర తొందర కాకపోతే ఏమిటయ్యా? పక్క వీధిలో నగర షాపును దొచ్చుకుంటా, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలి. హలో, పోలీస్ స్టేషన్. ఏమిటి మీదని ఇక్కడ దోపిడీ జరుగుతుందని మీకు ఎవరు చెప్పారు? ఎవరో ఒక మనిషి పోలీసులకు ఫోన్ చేయడానికి వచ్చి చెప్పాడు సార్. వాట్ ఆన్సర్స్ యువర్ టాకింగ్? మిమ్మల్ని ఎవరో ట్రాప్ చేయడానికి వేసిన ప్లానర్. కమాన్ కట్టండి, మీరు అద్దెకులో వచ్చింది. ఎస్ సార్. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. ఫైర్ ఇంజిన్ పడుకుందా? డాడీ మీరా? అవునరా,
నేనే. ఫైర్ ఇంజిన్ పడుకుందా అని చాలా మర్యాద అడుగుతున్నావు. ఎవర్రా ఫైర్ ఇంజిన్? ఆయా డాడీ, ఆయా. అదాయా, రోజు ఒక నలుపుని గలం చేస్తుందా మ్యావ్ మ్యావ్ అని, దాన్ని కదా మన ఫైర్ ఇంజిన్ పేరు పెట్టింది. ఆయన ఎందుకు ప్రభుత్వం రోజు నువ్వు ఇలా గోడల దగ్గర రావడానికి సహాయం చేస్తుంది కనుక నువ్వు చెప్పే ప్రతి అబద్ధానికి ఊగుడుతున్నా. కర్మ కాకపోతే ఇలా గోడలు ఎగబాకి రావాల్సిన అవసరం ఏంటంటే, నో డాడీ, రోజు ఇలా తోటలో ఉండక కోట గోడలు దాటి వస్తున్నాను అనుకున్నారేమో. జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఇలా వస్తే ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళ వచ్చాను. కాస్త వంకర్ని తిరగటం మానేసి సరిగ్గా నిలబడి సమాధానం చెప్పరా. ఓకే, ఇలా చూడు, నేను పోలీస్ ఆఫీసర్. మళ్ళీ నీ కళ్ళు చూసి చెప్పగలను నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు. అసలు నేను తాలసి ఎందుకైంది? డాడీ, నేను పెందలాడ ఇంటికి వస్తున్నాను. దాంట్లో ఇద్దరు రౌడీలు సినిమాల్లో కేడీలాగా కళ్ళ గంతలు కట్టుకున్నారు. వాడు నా కారాపారు, నా మీద కత్తి చూశారు. కత్తి నీ జేబులో ఉన్న డబ్బంతా బయట పెట్టరా అన్నారు. పోరా కుయ్యా, నేను చచ్చినా బయట పెట్టనరా అన్నాను. అంతే, టుక్కు 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 టుక్కు. డాడీ, అదిగో మీ ఫోన్ వచ్చింది, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కానీ నీ కత్తి కథలో కాదు, స్టాప్. ఏమిటమ్మా కత్తి? కత్తి ఏది కాదు, గుత్తి లేదు. ఎస్, మధుర స్పీకింగ్. గోల్డ్ మ్యాన్ ఉంటా.